టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 52 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాల్ చేస్తూ కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నియామకం రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. గతంలో దీనిపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. కొత్త సవరణ ద్వారా 81 మంది నియామకం చేపట్టే విధంగా తెచ్చిన ఆర్డినెన్స్ మెమోలను కోర్టు ముందుంచారు. టీటీడీ బోర్డుకు అధికారం కల్పిస్తూ సవరణ చేశామని న్యాయస్థానానికి వివరించారు. అయితే కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ కూడా రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషనర్ తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. సెంట్రల్ క్యాబినెట్లోనూ 81 మంది లేరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం టీటీడీ ఆహ్వానితుల నియామకంపై అభ్యంతరాలుంటే ఆర్డినెన్స్ను ఛాలెంజ్ చేసుకోవచ్చని పిటిషనర్కు సూచించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.